వైఎస్ రాజారెడ్డి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రిగా ఈ పేరు మిగతా ప్రాంతాల్లో చాలా మందికి తెలిసినా రాయలసీమలో మాత్రం ఈయన పేరు అందరికీ తెలుసు. రాష్ట్ర రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి తొలి గురువు కూడా తండ్రే. అయితే వైఎస్ రాజారెడ్డి గారిని ఫ్యాక్షనిస్టుగా, హత్యలు చేయించిన వ్యక్తిగా కొందరు చెబితే, మరికొందరు ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ రాజారెడ్డి గారి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్ రాజారెడ్డి గారి గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. వైఎస్ రాజారెడ్డి గారు 1925లో పుట్టారు. తల్లిదండ్రుల పేర్లు మంగమ్మ, వెంకట్రెడ్డి. వెంకట్రెడ్డి గారి సొంత ఊరు ఉమ్మడి కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలం బలపనూరు కాగా పులివెందుల్లో స్థిరపడ్డారు. వీరు పులివెందులకు ఎందుకు వెళ్లారు అనే విషయం తెలియాలంటే వెంకట్రెడ్డి గారి గురించి తెలుసుకోవాలి. వైఎస్ వెంకట్రెడ్డి గారి తండ్రి పేరు పుల్లారెడ్డి, తల్లి పేరు అచ్చమ్మ. వారి మూడో కుమారుడు వెంకట్రెడ్డి. వీరిది మధ్యతరగతి కుటుంబం. వెంకట్రెడ్డి గారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తుడు. తన మేనమామ అంటే అచ్చమ్మ గారి తమ్ముడు చినకొండారెడ్డి. ఈయన తెలుగు మాస్టారు, కవి. ఆయన వద్దే కొన్నాళ్ళు చదువుకున్నారు. సీసపద్యాలు రాసేవారు. పంచాక్షరి మంత్రాన్ని నిత్యం జపించేవారు. తరచూ తిరుమలను సందర్శించుకునేవారు. ఇక వెంకట్రెడ్డి గారికి తమ సమీప బంధువైన గంగమ్మతో పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమారుడు. అయితే పిల్లవాడు పుట్టాక కొంతకాలానికే గంగమ్మ చనిపోవడంతో ఆమె చెల్లెలైన మంగమ్మను పెళ్లి చేసుకున్నారు వెంకట్రెడ్డి. వీరికి 8 మంది సంతానం. వారి పేర్లు చినకొండారెడ్డి, సుగుణమ్మ, ప్రభుదాస్ రెడ్డి, రత్నమ్మ, వైఎస్ రాజారెడ్డి, పురుషోత్తం రెడ్డి, మేరీ పునీతమ్మ, కమలమ్మ. అంటే వెంకట్రెడ్డి గారికి మొత్తం 9 మంది సంతానం అని చెప్పవచ్చు. తమకు ఉన్న భూమిలోనే వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించే వెంకట్రెడ్డి తన పిల్లలు బాగా చదువుకోవాలని, ఉన్నత స్థాయికి రావాలని కోరుకునేవాడు. పిల్లలను దగ్గర్లోని మిషనరీ స్కూల్కి పంపించారు. అయితే వారిలో వైఎస్ రాజారెడ్డికి, చినకొండారెడ్డిలకు చదువు అబ్బలేదు. ఈ చినకొండారెడ్డి ఎవరంటే అవినాష్కి తాత. అంటే ఆ కుటుంబంలో వైఎస్ రాజారెడ్డి, చినకొండారెడ్డి తప్ప మిగతా వారు ఉన్నత చదువులు చదివారు. ప్రొఫెసర్లు, డాక్టర్లు అయ్యారు. రాజారెడ్డి గారి సిస్టర్ సుగుణమ్మ కడప జిల్లాలోనే మొదటి మహిళా గ్రాడ్యుయేట్ కూడా. అయితే కుటుంబాన్ని పోషించాలంటే వెంకట్రెడ్డి గారికి ఆర్థికంగా చాలా ఇబ్బంది అయ్యేది. తమకున్న పొలం ద్వారా వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. ఇక ఆ టైంలోనే బ్రిటిష్ వారు దేశవ్యాప్తంగా క్రిస్టియన్ మిషనరీల ద్వారా క్రైస్తవ మత మార్పులను ప్రోత్సహించేవారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి వారికి వివిధ ఆశలు చూపేవారు. అలాగే వెంకట్రెడ్డి గారికి 9 మంది సంతానం ఉండడం, పెద్ద ఫ్యామిలీ కావడంతో కడప సిఎస్ఐ స్కూల్ ఫాదర్ ప్రత్యేకంగా తమ వారి ద్వారా వెంకట్రెడ్డి గారిని కలిసేవారు. ఈయనది కోల్కతా, ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. వేరే వారి సాయంతో ఆ ఫాదర్ వెంకట్రెడ్డి గారితో తరచూ మాట్లాడేవారు. పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తామని, భూములు కూడా ఇస్తామని చెప్పారని, దీంతో వెంకట్రెడ్డి గారు మతం మారారని కొందరు నాయకులు చెబుతారు. అప్పట్లోనే బ్రిటిష్ వారు ఇచ్చిన డబ్బుతో 120 ఎకరాల భూమి కొన్నారని చెబుతారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ఈ అంశమైతే ప్రచారంలో ఉంది. అయితే వెంకట్రెడ్డి గారు మతం మారడంతో అప్పట్లో చాలా మంది వెంకట్రెడ్డి గారిని నిలదీశారు. గ్రామంలో ఉండలేని పరిస్థితి రావడంతో పులివెందులకు వచ్చారట. పిల్లలను కడపలోని సిఎస్ఐ స్కూల్లో చదివించారు. ఆ టైంలోనే నిజాం రాజు సీడెడ్ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి దత్తత ఇచ్చారు. అప్పుడే బ్రిటిష్ వారు బళ్ళారిలో మిలిటరీ కంటోన్మెంట్ ను ఏర్పాటు చేశారు. 100ల మంది బ్రిటిష్ సైనికులు అక్కడే ఉండేవారు. వారికి భారతీయ వంటకాలు పెద్దగా నచ్చేవి కాదు. మాంసాహారం అంటే అప్పట్లో కోడికూర, మేకకూర మాత్రమే ఉండేవి. దీంతో ఆ కంటోన్మెంట్ కమాండెంట్ బ్రిటన్ కు ప్రత్యేక లేఖ రాసి స్థానికంగా తాము గొడ్డుకూర, పంది మాంసం కొనుక్కునేలా అనుమతి తెచ్చుకున్నారు. ఆ బ్రిటిష్ కంటోన్మెంట్ కమాండెంట్ తో కడప సిఎస్ఐ స్కూల్ ఫాదర్ కే మంచి సంబంధాలు ఉండేవి. మత మార్పిడులను బాగా చేస్తున్నారని ఆయనకు పొగడతలు కూడా ఉండేవట. ఆ పరిచయంతో తమకు స్థానికంగా ఫ్రెష్ పంది మాంసం, గొడ్డు మాంసం సప్లై చేసేవారు ఎవరైనా ఉంటే చూడు అని బ్రిటిష్ కమాండెంట్ ఆ ఫాదర్ కి చెప్పడం, ఆ ఫాదర్ వెంకట్రెడ్డి గారికి చెప్పడం జరిగాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఎంక్వైరీ చేసిన వెంకట్రెడ్డి గారు బయట వారు ఎందుకు, నేనే సరఫరా చేస్తాను అని చెప్పారట. అలా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారి నుండి మాంసం సేకరించి బళ్ళారికి పంపేవారు. అలా బ్రిటిష్ వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ క్రమంలోనే వెంకట్రెడ్డి గారు ఇంగ్లీష్ నేర్చుకున్నారు కూడా. డైరెక్ట్ గా బ్రిటిష్ అధికారులతో కమ్యూనికేట్ అయ్యేవారు. ఇక సిఎస్ఐ స్కూల్ కి అప్పట్లో ప్రహరీ లేదు. దీంతో ఆ స్కూల్ గ్రౌండ్ అంతా అస్తవ్యస్తంగా ఉండేది. ఓసారి అక్కడికి వచ్చిన బ్రిటిష్ అధికారులు స్కూల్ కి ప్రహరీ కట్టించాలని చెప్పారట. ఆ వర్క్ కూడా వెంకట్రెడ్డి గారు చేయించారు. అప్పుడే కాంట్రాక్ట్ల విషయంలో ఐడియా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతంలో బ్రిటిష్ వారికి ఏ అవసరం వచ్చినా వెంకట్రెడ్డి గారి పేరు వినిపించేదని కొందరు నాయకులు వివిధ ఇంటర్వ్యూల్లో చెప్పారు. కొద్ది కాలంలోనే బ్రిటిష్ వారికి గొడ్డు మాంసం, పంది మాంసం సరఫరాదారుగా ఉండడంతో పాటు
పెద్ద కాంట్రాక్టర్ గా ఎదిగారు. పనిలో ఖచ్చితత్వం, వేగంగా చేయడం, క్వాలిటీ మెయింటైన్ చేయడంతో బ్రిటిష్ వారు కూడా తమ కాంట్రాక్టు పనులను ఈయనకే అప్పగించేవారు. బళ్ళారి గుంతకల్లు రైల్వే లైన్ వేసింది కూడా వెంకటరెడ్డి గారే. తాము కొన్ని దశాబ్దాల క్రితమే రైల్వే కాంట్రాక్టులు చేశామని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించారు కూడా. అలా వెంకటరెడ్డి గారు ఆర్థికంగా నిలదొక్కున్నారు, బర్మాలోనూ వ్యాపారాలు చేశారని చెబుతారు. ఇక రాజారెడ్డి గారికి చదువు అబ్బకున్నా తండ్రితో పాటు ఉండి వ్యాపార మెలకువలు నేర్చుకున్నారు. ఆ టైంలోనే 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఆ సమయంలో ఇండియాలో ఉన్న యువకులను బ్రిటిష్ సైన్యం తరపున పోరాడాలనే ఆదేశాలు వచ్చాయి. తమ ప్రాంతంలో ఉన్న యువకులను కూడా సైన్యంలోకి పంపించాలని వెంకటరెడ్డి గారికి చెప్పారు బ్రిటిష్ వారు. దీంతో తమ ప్రాంతంలోని పిల్లలను పంపాలంటే ముందుగా తన ఇంట్లో ఒకరిని పంపించాలి కదా అనుకున్న వెంకటరెడ్డి గారు వైఎస్ రాజారెడ్డి గారిని పంపించారు. ఆయన్ను ఎయిర్ ఫోర్స్ సేవల వినియోగం కోసం మద్రాసు పంపించింది బ్రిటిష్ సైన్యం. అయితే అదే టైంలో జపాన్ బ్రిటిష్ ఇండియాను ఆక్రమించుకుంటుందనే ప్రచారం జరిగింది. అదే టైంలో మద్రాస్ హార్బర్ పై జపాన్ దాడి చేసింది. ఆ టైంలో అక్కడే ఉన్న రాజారెడ్డి గారు అక్కడి పరిస్థితిని చూసి అక్కడి నుండి ఎవరికీ చెప్పకుండా వచ్చేశారు. ఇంటికి తిరిగి వస్తే మళ్లీ బ్రిటిష్ వారు తీసుకెళ్తారనే భయంతో వేరే చోట ఉన్నాడని కూడా చెప్తారు. అయితే 2వ ప్రపంచ యుద్ధం ముగిశాకే ఇంటికి వచ్చారు. ఈయన ఇంటికి వచ్చాక సమీప బంధువైన జయమ్మతో వివాహం జరిగింది. వీరికి మొత్తం 6 సంతానం. వీరిలో పెద్ద కుమారుడు పేరు జార్జ్ రెడ్డి. వాస్తవానికి వెంకటరెడ్డి గారు తమ పేరును శామ్యుల్ జార్జ్ రెడ్డిగా మార్చుకున్నారని కూడా కొందరు చెబుతారు. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు. కానీ రాజారెడ్డి గారు మాత్రం తమ కుమారుడికి జార్జ్ రెడ్డి అని పేరు పెట్టారు. ఆ తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, వి విమలమ్మ, సుధాకర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు పుట్టారు. ఇక రాజారెడ్డి గారు, చినకొండారెడ్డి గారు తండ్రి వ్యాపారాలు చూసుకుంటూ ఉండేవారు. ప్రభుదాస్ గారు క్రైస్తవ మత ప్రచారకుడిగా మారారు. వీరే కాదు, ఈ కుటుంబంలో చాలా మంది క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసేవారు. అదే టైంలో వైఎస్ రాజారెడ్డి గారికి రాజకీయాలపై ఆసక్తి ఉన్నా అప్పటి వరకు జోక్యం చేసుకోలేదు. ఆ టైంలో ఆ ప్రాంతంలో 2 నాయకుల ఆధిపత్యమే ఉండేది. వారిలో ఒకరు రెడ్డి కమ్యూనిటీకి చెందిన డిఎన్ రెడ్డి గారు కాగా, మరో వ్యక్తి బణిజ వర్గానికి చెందిన సైకిల్ షాపు కొండన్న. వీరిలో డిఎన్ రెడ్డి గారు ఆర్థికంగా బలవంతుడు. ఈయనకు బిన్నీ మిల్స్ ఉండేవి, కాంట్రాక్టర్ కూడా. అయితే ఎన్నికల టైంలో ఆయా వర్గాల మధ్య పోరు కారణంగా చాలా మంది డిఎన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు. ఆ టైంలోనే డిఎన్ రెడ్డి గారి ప్యానెల్ నుండి చినకొండారెడ్డిని పులివెందుల సర్పంచ్ గా చేశారు. వెంకటరెడ్డి గారు 1957లో చనిపోవడంతో గ్రామాల్లో వ్యవహారాలు చినకొండారెడ్డి రాజారెడ్డి గారు చూసుకునేవారు. అప్పటికే ఆర్థికంగా ఆ కుటుంబం స్థిరపడినా తరువాత నష్టాలు వచ్చాయి. దీంతో ఆర్థికంగా మళ్లీ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అదే టైంలో పులివెందుల సర్పంచ్ గా చినకొండారెడ్డి ఉన్నా వైఎస్ రాజారెడ్డి గారు పలుచోట్ల పైరవీలు చేసేవారని, దూకుడుగా ఉండేవారనే పేరు వచ్చింది. దీంతో డిఎన్ రెడ్డి గారు చినకొండారెడ్డిని పిలిపించి, మీకున్న మంచి పేరు రాజారెడ్డి వల్ల పోయేట్లు ఉంది, ప్రభుత్వ నిర్ణయాల్లో అధికారిక కార్యక్రమాల విషయంలో కొంచెం దూరం పెట్టాలని చెప్పారట. తన మాటను కాదంటే ఎక్కడ లేని కోపం వచ్చే రాజారెడ్డి గారు కొన్ని రోజులకే డిఎన్ రెడ్డి గారికి ఎదురెళ్లారు. ఎలాగైనా సరే ఆయన్ను ఢీకొట్టాలని పంతం పట్టారు. అప్పుడే గొడవలు మొదలయ్యాయి. అప్పటి వరకు ఫ్యాక్షన్ కి దూరంగానే ఉండేవారు. బ్రిటిష్ వారికి సత్సంబంధాలు నడిపిన కుటుంబంగా, మతపరమైన సహాయాలు చేసే కుటుంబంగా పేరుండేది. డిఎన్ రెడ్డి గారితో రాజకీయ వైరుధ్యం పెద్దదైంది. ఆయన్ను ఢీకొట్టేందుకు కొన్నిసార్లు సైకిల్ షాప్ కొండన్నకు కూడా సపోర్ట్ చేశారట. 1971 పంచాయతీ ఎన్నికల్లో డిఎన్ రెడ్డికి వ్యతిరేకంగా సిపిఐ సపోర్ట్తో రాజారెడ్డి గారు, జయమ్మ గారు పోటీ చేశారు. రాజారెడ్డి గారు ఓడిపోగా జయమ్మ గారు గెలిచారు. రాజారెడ్డి సపోర్ట్తో 6 వార్డులను గెలుచుకుంది సిపిఐ పార్టీ. రాజారెడ్డి చెప్పిన వ్యక్తి సర్పంచ్ అయ్యాడు. అలా తన ప్రాబల్యాన్ని పెంచుకున్నారు వైఎస్ రాజారెడ్డి గారు. పంచాయతీలు, సెటిల్మెంట్లు చేసే పరిస్థితికి వచ్చారు. తన మనుషులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికే తండ్రి నుండి వ్యాపార మెలకువలను తెలుసుకోవడంతో పాటు కాంట్రాక్టులపైన అవగాహన ఉండేది. ఆ టైంలో ఈ ప్రాంతంలోని వెరైటీస్ కి చాలా ప్రాధాన్యం ఉండేది, పలు దేశాలకు ఎగుమతి అయ్యేది. రైల్వే కోడూరుకు చెందిన పద్మశాలి వర్గానికి చెందిన వెంకట నరసయ్య గారికి కూడా మంగంపేటలో సొంత వెరైటీస్ కానీ ఉండేది. అయితే అక్కడ రెడ్ల ఆధిపత్యం, నవాబుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. వెంకట నరసయ్య గారి మైండ్లో తీసిన వెరైటీస్ ని రాత్రికి రాత్రి చుట్టుపక్కల ఉన్న గనుల యజమానులు తమ గనికి తరలించేవారు. స్థానబలం కూడా వారికి ఉండేది. దీంతో వెంకట నరసయ్య గారు కూడా ఆ ప్రాంతంలో తమకు అండగా ఉండే బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని భాగస్వామిగా చేసుకోవాలని భావించారు. అప్పటికే వైఎస్ రాజారెడ్డి గారు రాజకీయాల్లో ఉండడంతో పాటు దూకుడుగా ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి మధ్య సంబంధాలు కొన్నాళ్ళు బాగానే ఉన్నాయి, వ్యాపారం బాగానే సాగింది. చుట్టుపక్కల వెరైటీస్ గన్లు కూడా వైఎస్ రాజారెడ్డి గారికి చిక్కాయి. అయితే 1975లో వెంకట నరసయ్య గారు దారుణ హత్యకు గురయ్యారు. అందుకు వాటాల వివాదమే కారణమని
వైఎస్ రాజారెడ్డి చంపించాడనే ప్రచారం జరిగింది. ఈ కేసులో నిందితులుగా వైఎస్ రాజారెడ్డిని, ఆయన పెద్ద కుమారుడు వైఎస్ జార్జ్ రెడ్డిని చేర్చారు. ఆ తరువాత వీరి ప్రమేయం లేదనే కారణంతో రిలీజ్ చేశారు. అదే టైంలో ఎమర్జెన్సీ టైం వచ్చింది. పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని, క్రైమ్ హిస్టరీ ఉన్నవారిని, సస్పెక్టెడ్ లిస్టులో ఉన్నవారిని ముందస్తుగా మీసా చట్టం కింద అరెస్ట్ చేశారు. ఆ జాబితాలో వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జార్జ్ రెడ్డి కూడా ఉన్నారు. కొన్నాళ్ళు జైల్లో ఉన్నారు. ఇక వెంకట నరసయ్య గారి హత్య తరువాత నిర్వహించే గన్లు కూడా రాజారెడ్డి చేతికి వెళ్లాయి. అప్పటికే తమ పిల్లలను కూడా కడపలో కొన్నాళ్ళు, బళ్ళారిలో కొన్నాళ్ళు చదివించారు. కుమార్తె విమలను మద్రాసులో చదివించారు. ఆ తరువాతి కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బళ్ళారి, విజయవాడలో కొన్నాళ్ళు చదివాక గుల్బర్గాలో MBBS పూర్తి చేసి పులివెందుల్లో వైద్యుడిగా స్థిరపడ్డారు. రూపాయి డాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. రాజారెడ్డి గారు కూడా ఓవైపు రాజకీయంగా తన పట్టు పెంచుకుంటూనే సేవా కార్యక్రమాలు చేపట్టారు. పులివెందుల్లో 70 పడకల ఆసుపత్రిని నిర్మించడం, డిగ్రీ కాలేజ్ కట్టించడం, రోడ్లు, రహదారులు వేయడం, మంచినీటి సౌకర్యాలు కల్పించడం లాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేసేవారు. అదే టైంలో సెటిల్మెంట్ల విషయంలో వైఎస్ రాజారెడ్డి గారు ఎవరికైనా హామీ ఇచ్చారంటే ప్రాణాలకు తెగించైనా సరే వారికి అండగా నిలబడతారని, ఎంతవరకైనా వెళ్తారని, తనను నమ్మిన వారి కోసం ఏది చేసేందుకైనా వెనుకాడరు అనే పేరు తెచ్చుకున్నారు. అలా ఆ కుటుంబానికి మంచి పేరు, చెడ్డ పేరు రెండూ ఉండేవి. ఇక వెంకట నరసయ్య గారి హత్య పెద్ద సంచలనంగా మారింది. ఎంక్వైరీల తర్వాత పైకి వైఎస్ రాజారెడ్డి గారు, జార్జ్ రెడ్డి గారు లేకున్నా ఆ హత్య వెనుక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడనే ప్రచారం మొదలైంది. వెంకట నరసయ్య గారు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కావడంతో పాటు ఆయన మేనల్లుడు మురళి టీచర్గా చేసేవారు. అప్పట్లో వామపక్షాల ప్రభావం ఎక్కువగా ఉండేది. మురళి టీచర్గా చేస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలను చేసేవారు. నక్సల్స్తో కూడా సంబంధాలు ఉండేవనే ప్రచారం జరిగింది. వెంకట నరసయ్య గారి హత్యకు వైఎస్ రాజశేఖర రెడ్డి కారణమని నక్సల్స్ భావించారు. అప్పటికీ వైఎస్ రాజారెడ్డి, జార్జ్ రెడ్డిలు మీసా చట్టం కింద జైల్లోనే ఉన్నారు. దీంతో కుటుంబ వ్యాపార పనులు వైఎస్ చూసుకునేవారు. ఆయనకు సహాయంగా ప్రసాద్ అనే వ్యక్తి ఉండేవారు. హైదరాబాద్ తరచూ వెళ్లి వస్తుండేవారు ప్రసాద్. ఓసారి ప్రసాద్ హైదరాబాద్ వచ్చిన విషయం తెలుసుకున్న నక్సల్లు వైఎస్ ని హైదరాబాద్ రప్పించి ఇక్కడే చంపాలని ప్లాన్ చేశారు. అప్పట్లో STD కూడా లేదు. దూర ప్రాంతాలకు ఫోన్ చేసి మాట్లాడాలంటే ట్రంక్ కాల్ బుక్ చేసుకోవాల్సిందే. 24 గంటల తర్వాత కానీ ఆ ట్రంక్ కాల్ కి ఛాన్స్ దొరికేది కాదు. ఆ పరిస్థితినే అనుకూలంగా మార్చుకున్న నక్సల్లు వైఎస్ కి స్కెచ్ వేశారు. ప్రసాద్ పేరుతో రాజారెడ్డి గారి ఇంటికి ఫోన్ చేసి అర్జెంటుగా హైదరాబాద్ రావాలని చెప్పారట. ప్రసాద్ అర్జెంటుగా తనను ఎందుకు రమ్మంటున్నారు అనే డౌట్ వైఎస్ కి వచ్చినా ట్రంక్ కాల్ కోసం మరుసటి రోజు వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఏదైనా అర్జెంట్ అయితేనే ప్రసాద్ పిలుస్తారులే అని అనుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రాత్రి బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. లోకల్ గా అంటే కడప జిల్లాలో జాగ్రత్తగా ఉండేవారు. హైదరాబాద్ లో తనకు స్కెచ్ వేస్తారని వైఎస్ రాజశేఖర రెడ్డి ఊహించకపోవడంతో హైదరాబాద్ కు వచ్చారు. ప్రసాద్ అనే వ్యక్తి సెక్రటేరియట్ లో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లి ప్రసాద్ ని కలిసి అర్జెంట్ గా రమ్మన్నావెందుకు అని అడిగితే అసలు తాను ఫోన్ చేయలేదని చెప్పారట ప్రసాద్. దీంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విషయం అర్థమైంది. చాలా అలర్ట్ గా చుట్టుపక్కల చూస్తూ బయటకు వచ్చారు. అప్పటికే నక్సల్స్ రెడీగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు మాత్రం ఈ విషయం బయటకు చెప్పలేదు. త్వరగా వచ్చేసి కారులో కూర్చుందామనుకుని బయటకు వచ్చారు. వైఎస్ ను సాగనంపేందుకు ప్రసాద్ కూడా వచ్చారు. ఈలోగా కొంచెం దూరం నుండి తుపాకీతో కాల్పులు జరిగాయి. ఆ దాడిలో వైఎస్ రాజశేఖర రెడ్డి తప్పించుకోగా ప్రసాద్ మరణించాడు. ఆ తరువాతి కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక నక్సల్స్ ని అడవుల్లో నుండి బయటకు రప్పించి చంపించి వేయడానికి లా అండ్ ఆర్డర్ సమస్యతో పాటు వైఎస్ వ్యక్తిగత పగ కూడా ఒక కారణమని కొందరు విమర్శిస్తారు. ఇక వైఎస్ రాజారెడ్డి గారి ఆలోచన వేరుగా ఉండేదని కొందరు నాయకులు చెబుతారు. తాము రాజకీయాల్లో మరింత పట్టు సాధించాలని, తాను రాజకీయాల్లోకి వెళ్లే బదులు తమ పిల్లలను పంపించాలని అనుకునేవారట. వ్యూహాలు తాను అమలు చేసి పిల్లలను రాజకీయంగా ప్రోత్సహించేవారని, వారికి మంచి పేరు ఉండేలా చూసి నిందనంతా తాను మూసేవారని చెబుతారు. ఆ తరువాత తన ప్రాబల్యాన్ని పెంచుకోవడంతో పాటు ప్రత్యర్థులను భయపెట్టేవారు. లింగాలతో పాటు పలు చోట్ల తనను ఎదిరించిన వారు హత్యకు గురయ్యారని, ఎక్కడా ఆయన పేరు తెరపైకి వచ్చేది కాదని చెబుతారు. ఇక కొన్ని రోజులకే దేశంలో రాజకీయ సమీకరణాలు మారాయి. కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది. రెడ్డి కాంగ్రెస్ గా, కాంగ్రెస్ ఐగా విడిపోయింది. అప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మంచి పేరుండేది. దీంతో 1978 రెడ్డి కాంగ్రెస్ నుండి పోటీ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. కొన్ని రోజులకే ఇందిరా కాంగ్రెస్ లో చేరారు. 1980 మంత్రి అయ్యారు. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యాకే వైఎస్ రాజారెడ్డి గారు పులివెందుల సర్పంచ్ అయ్యారు. అదే టైంలో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంతో, సతీష్ రెడ్డి కుటుంబంతో వివాదాలు మొదలయ్యాయి. వారు DN రెడ్డి కుటుంబానికి బంధువులు.
ఇక వైఎస్ రాజారెడ్డి గారు 1990లో అనంతపురంలోనూ తాము చెప్పినట్లు నడవాలనే విధంగా కొన్నిసార్లు సందేశాన్ని పంపించారట. అయితే తమ సొంత ప్రాంతంలో మీరు చెప్పినట్లు తాము నడుచుకోలేమని, మిమ్మల్ని పెద్దరికంతో ఎప్పటికీ గౌరవిస్తామని జేసీ కుటుంబం చెప్పడంతో అప్పటి నుండి విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొన్ని రోజుల పాటు మాజీ ఎంపీ సాయి ప్రతాప్ గారికి సంబంధించిన గన్నులను కూడా వైఎస్ రాజారెడ్డి గారు వీసుకు తీసుకున్నారని చెబుతారు. ఓవైపు వెరైటీస్ వ్యాపారం బాగా పెరగడం, ఫ్యాక్షనిజం, వర్గబలం ఆర్థికంగా బలంగా ఉండడంతో వైఎస్ రాజారెడ్డి ఆ ప్రాంతాన్ని తన కనుసాగుతో శాసించాలని భావించారు. కానీ అప్పుడే 1982లో ప్రైవేటు పట్టాల భూముల్లోని గనులను కూడా ప్రభుత్వం జాతీయం చేసుకుంది. ఆ గనులను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ పరిధిలోకి తెచ్చింది. అయితే అప్పటికే ఉన్న లీజుదారుల ప్రత్యేక విన్నపం మేరకు వారిని ఉపలీజుదారులుగా గుర్తించింది. కొన్నాళ్ల తర్వాత మంగంపేట ప్రాంతంలో జరుగుతున్న తవ్వకాలపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం కేవీ నటరాజన్ కమిటీతో ఎంక్వైరీ చేయించింది. ఆ ఎంక్వైరీలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రికార్డుల ప్రకారం వైఎస్ రాజారెడ్డి చేతిలో ఉన్న భూమి 8 ఎకరాలే. కానీ అక్కడి నుండి దాదాపు 50,000 టన్నుల వెరైటీస్ గనులను అక్రమంగా తవ్వారని, ఆ భూమికి సమీపంలో ఉన్న చారిత్రక కట్టడాలను, పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉన్న భూముల్లోనూ తవ్వకాలు జరిపారని తేలింది. 50 లక్షల పెనాల్టీ విధించింది. దీనిపై వైఎస్ రాజారెడ్డి న్యాయ పోరాటం చేశారు. ఆ కేసు చాలా రోజులు నడిచింది. ఇక 1984లో పులివెందుల్లో డిఎన్ రెడ్డి గారు గెలిచారు. ఆయనకు సతీష్ రెడ్డి తండ్రి నాగిరెడ్డి మద్దతు ఇచ్చారు. అప్పటి నుండి నాగిరెడ్డిని కూడా వైఎస్ రాజారెడ్డి శత్రువుగానే చూసేవారట. అంతేకాదు, ప్రతి అంశంలో తనను ఎదిరించిన వారిని శత్రువుగానే చూసేవారట వైఎస్ రాజారెడ్డి. అప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. రాజకీయంగా ఆర్థికంగా ఎదిగారు. ఇక 1989లో భారత్ బంద్ సందర్భంగా జరిగిన హత్యలు ఆ ప్రాంతంలో సంచలనం రేపాయి. భారత్ బంద్ సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్న కాలేజీల్లో ఒక్క వైఎస్ రాజారెడ్డి కాలేజ్ తప్ప అన్నీ బంద్ అయ్యాయి. దీంతో వామపక్ష పార్టీలకు అనుబంధంగా ఉండే స్టూడెంట్స్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు వచ్చి వైఎస్ రాజారెడ్డి కాలేజ్ని ఆ రోజు మూసేయాలని డిమాండ్ చేశారు. అప్పటికి ఆ కాలేజ్ని మూసేసినా వారం తర్వాత ఆ బంద్లో పాల్గొన్న నారాయణ శివరామరెడ్డి అనే యువకులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ గొడవలు అప్పట్లో సంచలనం రేపాయి. ఆ తరువాత రంగహత్య ఘటనను రాజారెడ్డి గారు తమ ప్రాంతంలో తమకు అనుకూలంగా మార్చుకున్నారని కూడా చెబుతారు. ప్రత్యర్థులను వెంటాడేవారని కూడా ప్రచారం జరిగింది. ఇక 1990లో ఓ ఎన్నిక సందర్భంగా పులివెందుల్లోని కొన్ని కాలనీలను తగలబెట్టారు. కొందరు హత్యకు గురయ్యారు. ఈ కేసులో నిందితుడిగా వైఎస్ రాజారెడ్డి పేరు చేర్చినా కోర్టులో మాత్రం ఎవరూ సాక్ష్యం చెప్పలేదు. అంటే సాక్షులను వైఎస్ రాజారెడ్డి భయపెట్టారని ప్రచారం జరిగింది. ఆయన జీప్లో వస్తుంటే చాలా మంది భయపడేవారట. ఇక్కడే మరో విషయం ఏంటంటే, తులసిరెడ్డి గారు ఎంపీగా ఉన్న టైంలో ఓ వ్యక్తి పులివెందుల్లో దారుణ హత్యకు గురయ్యారు. నడి రోడ్డుపై పట్ట పగలు నరికి చంపేశారు. అయితే గంటన్నరసేపు ఆ శవం వద్దకు ఎవరూ రాలేదు, పోలీసులు కూడా రాలేదు. తనకు సమాచారం రావడంతో తాను లైసెన్స్డ్ రివాల్వర్తో అక్కడికి వెళ్లాకే పోలీసులు వచ్చారని, పులివెందుల్లో అలాంటి పరిస్థితి ఉండేదని తులసిరెడ్డి గారు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తరువాత కాలంలో ఎంపీ స్థాయి నుండి గ్రామ వార్డు వరకు అందరూ వారి వర్గం వారే ఉండేవారని, వారికే పనులయ్యేవని, దీంతో ప్రత్యర్థులకు ప్రజలు ఓట్లు వేసేవారు కాదని చెప్పారు. ఇక 1994 తర్వాత ఓ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కేవలం 4,000 ఓట్లతో ఎంపీగా గెలిచారు. అంత తక్కువ మెజార్టీ రావడం వైఎస్ రాజారెడ్డికి నచ్చలేదని, మండలంలో ప్రత్యర్థి వర్గాల వారిని ఏదో ఒక రకంగా తమ వైపు తిప్పుకునేవారని, వినకపోతే చంపేసేవారని, లింగాల మండలంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఇళ్లను డైనమైట్తో పేల్చివేశారని ఆ ప్రాంతానికి చెందిన కొందరు లీడర్లు వివిధ ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇక్కడే మరో విషయం ఏంటంటే, వైఎస్ రాజారెడ్డి గారిని కొందరు ఫ్యాక్షనిస్టుగా చెబితే మరికొందరు తమకు సహాయం చేసే వ్యక్తిగా చెబుతారు. ఆపదలో ఉండి సహాయం అడిగితే కాదని చెప్పేవారు కాదు అనేవారు ఉన్నారు. అలా పదేళ్ల వ్యవధిలోనే వైఎస్ రాజారెడ్డి కుటుంబం ఆ ప్రాంతంలో తిరుగులేని ఆధిపత్యం చూపించింది. ఇక గతంలో టీడీపీలో ఉండి వైఎస్పై పోటీ చేసిన సతీష్ రెడ్డితో దీర్ఘకాలం వైరం నడిచింది. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సతీష్ రెడ్డి తల్లి ఒక పార్టీ మద్దతుతో పోటీ చేయగా వైఎస్ వివేకా భార్య మరో పార్టీ మద్దతుతో పోటీ చేశారని, అప్పట్నుండి వీరి మధ్య వైరం మరింత పెరిగిందని చెబుతారు. ఇక్కడే మరో అంశం ఏంటంటే, వైఎస్ రాజారెడ్డి హయాంలో చాలా మంది రెడ్డిలు కూడా హత్యకు గురయ్యారని, ఆయన రాజకీయం ఆధిపత్య పోరు ఆర్థిక అంశాల కోసం మాత్రమే జరిగేదని,
సామాజిక వర్గాల కోసం కాదని చెప్పేవారు ఉన్నారు. ఆ తరువాత కడప జిల్లాలో డిఎస్పీగా ఎస్పీగా పనిచేసిన ఉమేష్ చంద్రను ఈ జిల్లా ప్రజలు మర్చిపోరు. రాయచోటి, పులివెందులతో పాటు పలు ప్రాంతాల్లో ఫ్యాక్షనిస్టులపై ఉక్కుపాదం మోపారు. అన్అఫీషియల్ గా గన్స్ ని స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురు ఫ్యాక్షన్ లీడర్లను సరెండర్ చేయించారు. మరికొందరు ఊళ్లు వదిలి పారిపోయారు. ఇంకొందరు ఫ్యాక్షన్ కి దూరంగా ఉన్నారు. ప్రజలు ప్రశాంతంగా జీవించగలిగారు. ఆయన్ను బదిలీ చేసిన టైంలో ప్రజలు బహిరంగంగా ఆయన బదిలీని వ్యతిరేకిస్తూ ర్యాలీలు తీశారంటే ఉమేష్ చంద్ర లాంటి వారు ఫ్యాక్షనిజాన్ని ఎంత అరికట్టారో తెలుసుకోవచ్చు. ఆ ప్రభావం వైఎస్ కుటుంబం పైన పడింది. రాజారెడ్డి పేరుతో కొందరు చేసే బెదిరింపులకు ఎవరూ భయపడేవారు కాదు. ఆ తర్వాత కూడా జిల్లాలో రాజారెడ్డి గ్రిప్ తగ్గుతూ వచ్చిందని, ఫ్యాక్షన్ నుండి పలు కుటుంబాలు దూరంగా జరిగాయని చెప్తారు. ఇక రాజారెడ్డి 1998 మే 23న హత్యకు గురయ్యారు. అందుకు కారణం ఏంటనే విషయానికి వస్తే, వివిధ ఇంటర్వ్యూల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు చెప్పిన వివరాల ప్రకారం 1995 తర్వాత నియోజకవర్గంలో పరిస్థితి మారింది. టీడీపీ కూడా పోటీకి వచ్చింది. టీడీపీలో అందర్నీ ఒకే తాటిపైకి తెస్తే పార్టీ గెలుస్తుందనే ప్రచారం మొదలైంది. దీంతో టీడీపీ అందరితో సమన్వయం చేసింది. అదే టైంలో వేముల మండలంలోని ఎంపీపీ ఎన్నికలు జరుగుతున్నాయి. వైఎస్ రాజారెడ్డి నిలబెట్టిన అభ్యర్థికి పోటీగా టీడీపీ నుండి నాగిరెడ్డి గారు, అంటే పార్థసారథి రెడ్డి తండ్రి వర్గం నిలబడింది. ఆ ఎన్నికల్లో వైఎస్ రాజారెడ్డి నిలబెట్టిన వ్యక్తి కాకుండా మరో వ్యక్తి గెలిచాడు. దీంతో వైఎస్ రాజారెడ్డికి పార్థసారథి రెడ్డి కుటుంబంపై కోపం వచ్చింది. అప్పటికీ పార్థసారథి రెడ్డి గారు న్యాయవాదిగా ఉన్నారు. ఈ ఎన్నిక కోసమే ఊరికి వెళ్లారు. ఎన్నికలు జరిగాక ఓ రోజు పార్థసారథి రెడ్డి గారు పులివెందులకు వెళ్లి వస్తుంటే రాత్రిపూట ఓ వంతెనపై అటాక్ జరిగింది. పార్థసారథి రెడ్డిపై అటాక్ జరిగిన టైంలోనే పోలీస్ అధికారి జీప్ సడన్ గా అక్కడికి రావడంతో నిందితులు పారిపోయారు. అప్పటికే పార్థసారథిని దాదాపు 8 సార్లు పొడిచారు. 8 నెలల పాటు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. మరోసారి నియోజకవర్గంలో ఓ గ్రామంలో 700 ఓట్లు ఉంటే 701 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకుని వైఎస్ రాజారెడ్డి వర్గం రిగ్గింగ్ చేసిందని పార్థసారథి రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాత 1998లో వైఎస్ రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడయ్యాడు. రాజకీయంగా కూడా పలు వివాదాలు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఆ టైంలో 1998 మే 23న వర్షం పడుతుండటంతో వైఎస్ రాజారెడ్డి గారు తమ ఇడుపులపాయ ఎస్టేట్ కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. వేముల సమీపంలోనే కాజ్వే పొంగి పొర్లుతోంది. దీంతో వైఎస్ రాజారెడ్డి ప్రయాణిస్తున్న జీపు స్లోగా వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే అర్ధచంద్రాకారంలో దూసుకొచ్చిన ప్రత్యర్థులు ముందుగా నాటు బాంబులు వేశారు. అందులో ఒకటి పేలలేదు. ఓవైపు బాంబులు వేస్తూనే మరోవైపు వేట కొడవళ్లు, కర్రలతో దాడి చేశారు. జీప్ డోర్ తీసి జీపు లోపల బాంబు వేశారు. మరో బాంబు వైఎస్ రాజారెడ్డి గారి నెత్తిపై పడింది. దీంతో వైఎస్ రాజారెడ్డి గారి తల కూడా ఛిద్రమైంది. అక్కడికక్కడే చనిపోయారు వైఎస్ రాజారెడ్డి. అయితే జీపుకు దగ్గరగా వచ్చి బాంబు వేస్తున్న వ్యక్తిపై దూరం నుండి విసిరిన బాంబు పడి అతడికి కూడా గాయాలయ్యాయని అతడు పార్థసారథి రెడ్డి తమ్ముడు ఉమామహేశ్వర్ రెడ్డి అని చెబుతారు. అయితే ఈ బాంబు దాడిలో గాయపడి తప్పించుకుని వెళ్లిపోయిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేరి తమపైన అటాక్ జరిగిందని కేసు పెట్టారని, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన ఓ పోలీసు అధికారి ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. ఈ హత్య టైంలో కడపలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులపై దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి. పలు చోట్ల ఇళ్లను తగలబెట్టారు, ఫ్యాక్టరీలను, దుకాణాలను కాల్చేశారు, ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ హత్య జరిగిన విషయం తెలుసుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. చాలా ఎమోషనల్ అయినప్పటికీ ఆ టైంలో తమ అనుచరులను సముదాయించి ప్రత్యర్థులపై దాడులు ఆపాలని, ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్టం శిక్షిస్తుందని చెప్పారట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అలాంటి స్టాండ్ తీసుకోకుంటే జిల్లాలో దారుణమైన ఘటనలు జరిగేవని కొందరు నాయకులు చెబుతారు. ఈ కేసు విచారణ 2006లో పూర్తయింది. 13 మందికి ఉమ్మడి ఏపీ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ శిక్షపై నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. వారిలో కొందరు శిక్ష పూర్తి చేసుకుని రిలీజ్ కాక కొందరు సత్ప్రవర్తన కింద రిలీజ్ అయ్యారు. ఇక వైఎస్ రాజారెడ్డి గారి మరణం వైఎస్ రాజశేఖర రెడ్డిలో చాలా మార్పు తెచ్చిందని, ఫ్యాక్షన్కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని కూడా చెబుతారు. మరో ఇంటర్వ్యూలో పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ తమపై ముందు హత్యాయత్నం చేశారని, అప్పటి వరకు లాయర్గా ఉన్న తాను అప్పుడు ప్రతిదాడి గురించి ఆలోచించాల్సి వచ్చిందని, తమ కుటుంబ సభ్యులు ఆ ఘటనలో పాల్గొనలేదని చెబుతారు. ప్రాణం మీదకు వస్తే ఎవరైనా తిరగబడతారని, అది మానవ సహజమని అన్నారు. ఇక వైఎస్ రాజారెడ్డి గారి కుమారుల్లో ఒకరైన వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు సీఎం అయ్యారు.
మహానేతగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. రెండోసారి సీఎం అయ్యాక 2009 సెప్టెంబర్లో పావురాలగుట్ట సమీపంలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆ తరువాత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. అంతకుముందే వైఎస్ జార్జ్ రెడ్డి చనిపోయారు. కుమార్తె విమలను విజయవాడకు చెందిన ఓ జమీందారు కుటుంబానికి ఇచ్చారు. ప్రమాదవశాత్తు విమల గారి భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మొత్తం మీద వైఎస్ రాజారెడ్డి గారంటే గిట్టని వారు ఆయన్ను ఫ్యాక్షనిస్టుగా హంతకుడుగా చెబుతుండగా, నచ్చిన వారు మాత్రం తమకు సహాయం చేసిన వ్యక్తిగా, ఆపదలో ఆదుకునే వ్యక్తిగా, సేవా కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తిగా చెబుతారు. ఇది వైఎస్ రాజారెడ్డి గారికి సంబంధించిన చరిత్ర.